రాష్ట్రంలో వ్యాపార వర్గానికి ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మేటి క్రికెట్ ఆటగాళ్లను తయారు చేస్తామని అన్నారు ఆయన. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు ఎంపీ చిన్ని. వ్యాపార సంస్థల సహకారంతో పాఠశాల స్థాయిలో క్రికెట్ లీగ్లను నిర్వహిస్తామన్నారు. క్రికెట్ అంటేనే ప్రజల్లో క్రేజ్. అటువంటి క్రేజ్ గా ఉన్న సంస్థ అధ్యక్షుడిని అయినందుకు, నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుని చేసినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిస్టిక్ అసోసియేషన్స్ వారికి, క్లబ్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విద్యార్థుల నుంచి చాలా మంది క్రికెట్ అంటే చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా పాల్గొనే క్రీడ, ఆల్రెడీ బాగా ప్రాచుర్యంలో ఉన్న, ఇండియా మొత్తం మీద ప్రాచుర్యంలో ఉండే క్రీడ. అటువంటి క్రీడని మేము పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు లీగులు తీసుకెళ్తాం. అంతేకాకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లకి పోటీ పడే తత్వం లాగా క్రీడాకారులు తయారు చేయాలి. వాటిని తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా సపోర్ట్ స్టాఫ్, కోచ్లు, అంతేకాకుండా అకాడమీలు, స్టేడియంలు కావాలి. తప్పకుండా వాటి మీద మేము దృష్టి పెట్టబోతున్నాం. ప్రతి జిల్లాలోనూ మినిమం క్రికెట్ గ్రౌండ్ ఉండే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. ప్రతి జిల్లా క్రికెట్ గ్రౌండే కాదు, ప్రతి పాఠశాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొనే విధంగా స్కూల్ లీగులు తయారు చేయబోతున్నాం. వీటిలో కొంతమంది వ్యాపార సంస్థలు, ఈనాడు లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వాళ్ళ ద్వారా స్కూల్ లీగ్స్, మిగతా వ్యాపార సంస్థలు కూడా దీంట్లోకి తీసుకొచ్చి అన్ని లీగ్స్ ఉండే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని ప్రతిష్టాత్మక సంస్థగా, బీసీసీఐ ఒక ప్రతిష్టాత్మక సంస్థగా తీసుకెళ్లే బాధ్యత మేమందరం తీసుకుని తప్పకుండా రాబోయే కాలంలో ఎక్కువ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసే విధంగా, అంతేకాకుండా క్రీడా సదుపాయాలు అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల ఉండే విధంగా కృషి చేస్తాం. క్రీడల్లో ఎక్కడా కూడా సెలక్షన్ లో గాని గేమ్ లో గాని ఎటువంటి సిఫార్సులు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్